ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బ్రిటన్ కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, సీఎం పినరై విజయన్ మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. తన కాన్వాయ్ వెళ్తుండగా నిరసన తెలిపిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేయాలని రోడ్డు పక్కన కూర్చొని కేరళ గవర్నర్ పోలీసులు డిమాండ్ చేయడం సంచలనం సృష్టించింది. దీనిపై సీఎం పినరై విజయన్ స్పందించారు. గవర్నర్ ప్రవర్తనపై మండిపడ్డారు. చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదన్నారు విజయన్. ప్రస్తుతం కేరళలో సీఆర్పీఎఫ్ పాలన కొనసాగుతోందా, ఈ సాయుధ దళాలు కేసు నమోదు చేస్తాయా అని ప్రశ్నించారు విజయన్. రాష్ట్రంలో దళాలను మోహరించడం విచిత్రంగా ఉందన్నారు ఆయన. పోలీసులు పద్ధతి ప్రకారం నడుచుకోవడం లేదని గవర్నర్ ఆరోపించడంపై ఫైర్ అయ్యారు సీఎం. మరిప్పుడు ఆయన కోరుకునే విధంగా సీఆర్పీఎఫ్ వ్యవహరిస్తుందా అని ప్రశ్నించారు విజయన్. అధికారంలో ఉన్న వ్యక్తులపై ఇలాంటి నిరసనలు సహజమేనని, అలాంటి సమయంలో ప్రతిస్పందించే ముందు తన స్థాయిని గుర్తుపెట్టుకోవాలని గవర్నర్కు సీఎం విజయన్ సూచించారు. తాను చాలాసార్లు ప్రయాణాలు చేశానని, కానీ ఇలా ఎప్పుడూ కారు నుంచి దిగిపోలేదన్నారు. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం దేశంలో ఎన్నడూ జరగలేదన్నారు ఆయన. గతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆరిఫ్ కేరళ పోలీసులపై ప్రశంసలు కురిపించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ప్రస్తుతం వాళ్లు కల్పించే భద్రత ఆయనకు సరిపోదా అని విమర్శించారు సీఎం పినరై విజయన్. తాజా పరిణామాల నేపథ్యంలో గవర్నర్ భద్రతను కేంద్ర హోంశాఖ పెంచింది. ఆయనకు కేంద్రం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించినట్లుగా కేరళ రాజ్భవన్ వెల్లడించింది. Oh,